సమాజంలో ఉన్న అపోహలను గర్భిణీలు నమ్మవద్దని స్త్రీ ప్రసూతి వ్యాధి నిపుణులు అడవాల సుష్మ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలంలో కోరంగి పంచాయతీ బోర్డు చిన్న వెంకటాయపాలెంలో కోరంగి మాజీ సర్పంచ్ బర్రెలక్ష్మి నరసింహరాజు ఆధ్వర్యంలో కాకినాడ రోటరీ క్లబ్ చే గర్భిణీలకు మరియు బాలింతలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వైద్యురాలు అడబాల సుష్మ, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆదిత్య ప్రసన్నలు పలు సందేహాలను నివృత్తి చేశారు. 3 నెలల వరకు గర్భిణీలను వైద్యులను సంప్రదించకూడదని, గుడ్డు తినకూడదు వంటి అపోహలను నమ్మవద్దని తెలిపారు. గర్భం దాల్చడానికి ముందు, తరువాత వైద్యుల సలహాలు తప్పక తీసుకోవాలన్నారు. కుటుంబంలో అంగవైకల్యం లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులకు తెలియజేయాలని, మేనేరకం అయితే ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకుని అవసరమైన మందులు వాడితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గర్భసంచిక బయట పిండం ఏర్పడితే అది చాలా ప్రమాదకరమని, ముందుగా స్కానింగ్ చేయించుకుంటే ప్రమాదాన్ని నివారించవచ్చంటూ జాగ్రత్తలు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది గర్భిణీలకు, 10 మంది బాలింతలకు కాకినాడ రోటరీ క్లబ్ అధ్యక్షులు మంగళంపల్లి పవన్ కుమార్, కార్యదర్శి టీజీ సుధీర్ పోషకాహారం కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం పోలీసులు, కోరంగి సెక్టార్ అంగన్వాడీ ఆశా వర్కర్లు పాల్గొన్నారు. డెలివరీ డేట్ తెలియడానికి అది ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనం డెలివరీ డేట్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు